ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి కానీ చప్పగా సాగేటటువంటి పరిస్థితే ఉంటుంది ఎందుకు అంటే ప్రభుత్వం తను చేసే చెప్తూ ఉంటుంది అదే సందర్భంలో వైసీపీని విమర్శిస్తూ ఉంటుంది అంతవరకే ఉంటుంది వీళ్ళ కౌంటర్ ఉండదు వీళ్ళ ఆన్సర్ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం వలన అది జరుగుతుంది ఇక్కడ ఒకసారి పాతది కూడా గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ కాట్ చేసిన తర్వాతన అసెంబ్లీ లైవ్ వ్యవర్షిప్ పడిపోయింది అంతకుముందు వ్యూవర్షిప్ బాగుండేది రెండు వైపుల వెర్షన్స్ ఉండేది అప్పుడు బాగా చూసేవాళ్ళు టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ తర్వాత చంద్రబాబు గారు బైకాట్ చేశాక వీళ్ళు ధర్నా చేసేసి ఒక గంట కూర్చుని వెళ్ళిపోయాక వేవర్షిప్ ఉండేది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు మాట్లాడేవాళ్ళు వంద మాటలు మాట్లాడినా పెద్దగా వేవర్షిప్ ఉండేది కాదు ఎప్పుడో ఏ జగన్ మాట్లాడినప్పుడు ఉండేది అంతవరకే అది కూడా ఇష్యూస్ మీద మాట్లాడినప్పుడు ఉండేది కాదు ఏ పొలిటికల్ కాంట్రవర్సీస్ మాట్లాడినప్పుడు వేవర్షిప్ ఉండేది ఇప్పుడైనా అంతే ఉంటుంది బాబు గారు ఏ పొలిటికల్ కాంట్రవర్సీస్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏ పొలిటికల్ కాంట్రవర్సీస్ మాట్లాడితే వేవర్షిప్ ఉంటుంది మిగతాది గవర్నమెంట్ ఎందుకంటే జనాలకి పాజిటివ్ అంటే నెగిటివ్ స్వరం పెంచేసాం మనం ప్రజల్లో పాజిటివ్ డిబేట్ మనసులో పాజిటివ్ ఉంటుంది బట్ టీవీల్లో పేపర్లో డిబేట్లో వీటిట్లో చూస్తున్నది నెగిటివ్ కాన్సెప్ట్ అవుతుంది ఇది పోవాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా రాష్ట్రానికి ఏం జరుగుతుంది ఏ ఏ పథకం కింద ఏమేమి వస్తున్నాయి ఏ ఏ పద్ధుల కింద ఎంత ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కూడా బడ్జెట్లో వినాల్సినవి తెలుసుకోవాల్సినవి ప్రజలకు సంబంధించిన అంశాలు అలాగ తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఈ దఫానన్నా పెంచగలిగితే బాగుంటుంది